అందరికీ నమస్కారం. నా పేరు కళావతమ్మ, మహబూబ్నగర్ జిల్లా నవాపేట్ మండల్లో ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. ఈరోజు రేవల్లి గ్రామంలో రైతుల పొలం దగ్గర కృష్ణవేణి ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేస్తుందో ఇక్కడ చూపిస్తారు. అలాగే అక్కడ దాని యొక్క ఉపయోగాలు మరియు దాన్ని తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. నేను భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకోవడానికి పంచగవ్య, అమృతాజలం, జీవామృతం, ఘనజీవామృతం లాంటివి తయారు చేసుకొని వాడుతుంటాను. ఘనజీవామృతం ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. ఏమ్మా, ఘనజీవామృతం తయారు చేయడం మొదలు పెడదామా మరి? ఘనజీవామృతం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు చెప్పమ్మా. 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల పప్పుదినుసుల పిండి, 2 కిలోల బెల్లం, గుప్పొడు పుట్టమట్టి, కావలసినంత ఆవుమూత్రం. కృష్ణవేణి, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? 10 కిలోల ఆవు పేడ తూకం చేసి తీసుకుంటున్నాం. పెట్టి ఇప్పుడు 1 కిలో గేజ్ వేస్తే 10 కిలోలు అవుతుంది. పది కేజీలు అయింది. 2 కిలోలు బెల్లం. ఘనజీవామృతానికి బెల్లం నల్లగుంటేనే బాగుంటుంది. ఇది పక్కన పెట్టేస్తున్నాం. అట్లాగే పప్పుల పిండి, ఇది 2 కేజీ. రెండు కేజీల పప్పు దినుసుల పిండి, అలాగే పుట్టమట్టి, గుప్పెడు సరిపోతుంది. కావాల్సిన దాంట్లో కలుపుకుంటే సరిపోతుంది. అంటే గుప్పెడు అంటే ఒక 1/4 కేజీ అయితే సరిపోతుంది. సరిపడా ఆవు మూత్రం. సోయా, వేరుశనగ పప్పు తప్ప వేరే ఏ పప్పుల పిండి అయినా తీసుకోవచ్చు. అవును కృష్ణవేణి, ఆవు పిండి ఆవు మూత్రం లేనప్పుడు మరి ఎట్లా తయారు చేసుకోవాలి? ఆవు మూత్రము పేడ లేకపోయినా గేదెలదైనా ఎద్దులదైనా మూత్రము పేడతో చేసుకోవచ్చు. సరే అట్లా. సరే అమ్మా, ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాం కదా, ఇప్పుడు మరి మొదలు పెడదామా? ఇది పెడదాం. 10 కిలోల పేడ ఉంది కదమ్మా, ఇప్పుడు ఇందులో 2 కేజీల పప్పు దినుసుల పిండి వేసేద్దాం. ఇప్పుడు అట్లాగే 2 కేజీల బెల్లం వేసేద్దాం. ఇక్కడ దగ్గర మళ్ళీ ఇప్పుడు అట్లాగే గుప్పెడు పుట్టమట్టి. కలుపుకుందాం దీన్ని. ఇప్పుడు ఆవు మూత్రం కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని బాగా కలుపుకుందాం. ఇష్టమేని దీనిలో పుట్టమట్టి ఎందుకు వేయాలి? మామూలు మట్టి ఎందుకు వేయకూడదు? పుట్టమట్టిలో అంటే అందులో సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి అదే వాడతాం. గట్టి చివరి మట్టి కూడా వాడుకోవచ్చు, అడవి మట్టి కూడా వాడుకోవచ్చు.
అందులో రసాయన మందులు కలవవు కాబట్టి, పురుగు మందు కలవదు కాబట్టి ఆ మన్నే మంచిగా ఉంటుంది కాబట్టి అదే కలపాలి. దాంట్లో సూక్ష్మజీవులు అనేటివి ఎక్కువగా ఉంటాయి, అందుకు ఆ మట్టే కలుపుకుంటాం. కృష్ణవేణి ఇది ఎంతవరకు కలపాలి? ఇట్లా బాగా ఇట్లా మెత్తగా రొట్టె పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా తీసుకొని ఇట్లా ముద్దలు కూడా చేసుకోవాలి. కృష్ణవేణి ఇట్లా ముద్దలే చేస్తారా? ఎట్లా చేస్తారు? ముద్దలు కూడా చేసుకోవచ్చు, లేదంటే పిడకలు చేసుకో పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా పల్సగా ఆరబెట్టుకోవచ్చు. ఎట్లా ఆరబెట్టాలి అది? పల్సగా ఇట్లా చెట్టు నీడ ఆరబెట్టాలి. ఎన్ని రోజులు ఆరబెట్టాలి? 7 రోజులు ఆరబెట్టాలి. 7 రోజుల తర్వాత తీసుకొని ఒక గున్న సంచిలో పెట్టుకోవచ్చు. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది అది. అంటే మామూలుగా పిడకలే నిల్వ చేసుకోవచ్చా, లేకుంటే దాన్ని పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చా? పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. గోనె సంచులు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి మళ్ళీ? అంటే సాల మధ్యలో అంటే ఎన్ని ఎకరాకి? 10 కేజీలు తీసుకున్నాం ఇప్పుడు, కానీ కాకపోతే ఎండి తక్కువ అవుతుంది కాబట్టి రెట్టింపు చేసుకోవచ్చు. దీన్ని రెట్టింపు చేసుకొని 1-2 నెలల మధ్యన సాల మధ్యన వేసుకోవచ్చు. దీన్ని 1-2 మధ్యలో అంటే ఇప్పుడు కలిసిన ఎంబడలనా? కలిసిన ప్రతిసారి కూడా వేసుకోవచ్చు. ప్రతిసారి అంటే నేగల దున్నుకుంటేనా, ఉట్టినే పోసుకుంటానా? మధ్యన సాల మధ్యన వేసుకోవచ్చు. కలిసి మనం కలుస్తాం కదా, మనం కలిసినప్పుడు కలిసిన ప్రతిసారి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఎట్లా పనిచేస్తుంది అంటే డిఏపికి బదులు? డిఏపికి బదులు ఇప్పుడు ఇత్తనం వేసినప్పుడు కూడా ఏ సైట్లో వేసుకోవచ్చు. మన ఇత్తనాలు వేసుకుంటే వేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు ఇది? అంటే విత్తనాలు వేసేటప్పుడు వేసుకోవచ్చు, తర్వాత కలుపు తీసినప్పుడు ఆఖరి దుక్కులా వేసుకోవచ్చు. విత్తనాలు వేసేటప్పుడు ఇట్లాగే వేసుకోవచ్చా? దీన్ని పొడి చేసి ఇంకేమన్నా ఎరువులతో? 1 క్వింటల్ పశువుల బాగా మాగిన ఎరువు కలుపుకొని వేసుకోవచ్చు. 1 క్వింటల్కి ఎంత ఘనజీవామృతం కలుపుకోవాలి? 20 కిలోలు. 20 కిలోలు 20 కిలోలు 1 ఎకరాకు 1 క్వింటల్ మాగిన ఎరువుల 20 కిలోలు కలిపి వేసుకోవచ్చు. ఆఖరి దుక్కులో వేసుకొని మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలి? కలిసిన ప్రతిసారి పంట వేసినప్పుడు సాల మధ్యన వేసుకోవచ్చు. నెల తర్వాత మళ్ళా కలిసినప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సాల మధ్యన పశువుల పేడ ఎరువుతో కలిపి వేసుకోవచ్చు. నేరుగా కాకుండా పశువుల ఎరువుతో వేసుకోవచ్చు. వేరే దాంట్లో కాకుండా గున్న సంచిలో పెట్టాలి. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది ఇది. ఏమ్మా పిడకలు చేస్తున్నారు? ఇది ఆరబెట్టాలమ్మా. పిడకలు చేసి 7 రోజుల వరకు నీడలో ఆరబెట్టాలమ్మా. ఆరబెట్టిన తర్వాత తీసుకొని పొడి చేసి గున్న సంచిలో పెట్టుకోవాలి. నీకు ఎవరు సంచిది ఎట్లా? పిడకలు చేసినాం కదమ్మా, ఇప్పుడు చెట్టు కింద ఆరబెడదాం పద. ఈ విధంగా చెట్టు నీడల 7 రోజుల వరకు ఆరబెట్టాలమ్మా. ఆ తర్వాత తీసి చూరు చూరుగా చేసి గోనె సంచిలో పెట్టి పెట్టుకోవాలి. మనం తయారు చేసిన ఘనజీవామృతం 7 రోజుల తర్వాత ఇలా అవుతాయి. నీడ కారబెట్టి తీయాలి, ఇట్లా ఉంటాయి.
పొడి చేసి గోనె సంచిలో పెట్టుకోవాలి దీన్ని. సరే.